चंदुर्ति मंडल केंद्र में सुप्रीम स्पेरो डाक्टर आर एस प्रवीण कुमार जन्मदिन वेडुकुलु चंदुर्ति मंडल स्पेरो साध्वर्यं में घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చందుర్తి మండల ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్గనిర్దేశంలో ఎందరో పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించారని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా స్వేరో ఉపాధ్యక్షులు నేదూరి అభిలాష్, పిట్ ఇండియా జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్, మండల అధ్యక్షులు లక్కేసాగర్, రామన్నపేట సర్పంచ్ దమ్మ అంజయ్య, లింగంపల్లి అజయ్ చందుర్తి మండల స్వేరోస్ పాల్గొన్నారు। మా అందరికి విద్యాదాత విద్యా ప్రదాత అడిషనల్ ఎస్పీ అడిషనల్ డిజి గారికి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యావేత్త అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అందరికి విద్యను ఆయుధంగా ఇచ్చి అందరూ విద్యాపరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ముందుకెళ్లాలని సారు కోరుకుంటారు। కాబట్టి ఈ రోజు విద్యావంతులుగా అందరిని తీర్చిదిద్దడం కొరకు వారు ఎన్నలేని కృషి చేస్తూ ఈ రోజు గురుకులాల కార్యదర్శిగా వారు విధులు నిర్వహించడం జరుగుతుంది। ప్రవీణ్ కుమార్ సారు విద్యను అందరికి బడుగు బలైన వర్గాల వారికి ఇంతకు ముందు ఆ గురుకులనేటి అంటేనే ఎవరికి తెలియకపో ఈ సారు వచ్చి నుండి ప్రతి ఒక్కరికి ఒక సీటుకు 100 మంది పోటీ పడంత అంతగా దాన్ని కీర్తిదిద్ది అందరినీ అక్షరమే ఆయుధం అని చెప్పి మరియు బడుగు బలైన వర్గాలకు ఆశీర్వాదంగా నిలుస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఇటు కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మన ఎస్ఐ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను। గురుకులాల సెక్రటరీ గారైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి జన్మదినం సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ మరియు మండల స్వేరోస్ ఆధ్వర్యంలో సార్ గారి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది। ప్రవీణ్ సార్ ఎప్పుడైనా ఒకటే మాట చెప్తుంటాడు మనకి, దానిలో వచ్చే మూడు పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఆర్థికంగా ఉండాలి, ఇంకొకటి ఆరోగ్యంగా ఉండాలి, అంటే ఇంకొకటి అక్షరం, అంటే అక్షరం, ఆర్థికం మరియు ఆరోగ్యం, ఇవి మూడు ఉంటే మనల్ని ఆపేవాళ్ళు ఎవరు కూడా లేరని ప్రవీణ్ సార్ పదే పదే చెప్తుంటాడు మనకి। అక్షరం ఉంటే మనం విద్యావంతులం అవుతాము, ఆరోగ్యంగా ఉంటే మనము హాస్పిటల్స్ కానీ ఇంకా ఎవరి సహాయం లేకుండా బతుకుతాము, ఆర్థికంగా ఉంటే మనతో పాటు మిగతా వాళ్ళకు కూడా కొద్దిగా పని కూడా కల్పించిన వాళ్ళు అవుతాము। సో ఇవి మనందరం ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పాటిస్తారని ఆశిస్తూ మరొకసారి ప్రవీణ్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇక్కడికి నన్ను పిలిచినటువంటి స్వేరోస్ ఫౌండేషన్ మరియు ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను।